వెల్కమ్ బ్యాక్. బ్రాండిక్స్ కంపెనీని మూసివేయడానికి జగన్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి. ప్రమాదం యాదృచ్ఛికంగా జరిగింది కాదని, కావాలని చేసిందేనంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అందులో భాగంగానే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని విమర్శిస్తున్నారు. ఒకప్పుడు ఇదే సీడ్స్ కంపెనీలో ప్రమాదం జరిగితే పోరస్ కంపెనీపైకి నెట్టారని ఆరోపించారు. అసలు బ్రాండిక్స్ ప్రమాదంపై నిపుణుల కమిటీ రిపోర్టు రాకుండానే ఎందుకు తెరిపించారని ప్రశ్నించారు. కంపెనీ వాడు త్వరలో ముగిపోతున్నాడు. ఈ కాజును పెట్టుకొని కంపెనీ అకౌంట్ క్లోజ్ చేసి కంపెనీ రిజిస్ట్రేషన్ క్లోజ్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్గా రాబోతున్నాడు. దానికి కారణం ఇప్పుడు కంపెనీ కానీ ఆయనకి ఆయన క్లోజ్ చేస్తే వేజ్ బోర్డ్ రూల్స్ ప్రకారంగా వాళ్ళ కాంపెన్సేషన్ భారీ ఎత్తున ఇవ్వాలి. ఈ భారీ ఎత్తునవలసిన కాంపెన్సేషన్ ఎగ్గొట్టడం కోసం కాలం రాసుకోండి. ఈ స్కిల్స్ కంపెనీ వాళ్ళు గవర్నమెంట్ చేత ముగిస్తున్నారు. అమర్నాథ్ గారు మీ ఆశీస్సులా, మీ ముఖ్యమంత్రి ఆశీస్సులా? ఈ ఉం పెట్టుకుని మళ్ళీ రెండోసారి రావడం కారణం కంపెనీని మూసేసి ప్రభుత్వం మూసింది కనుక నాకు వేతనాలతో కాంపెన్సేషన్తో సంబంధం లేదు అని చెప్పి ఈయన వెళ్ళిపోతాడు. హ్యాపీగా బ్యాగ్ పట్టుకొని వేరే వాళ్ళకి అమ్ముతాడు, వేరే కంపెనీ రాబోతూ ఉంది. ఈవేళ వెనకాపిల్లో అని చెప్తున్న మాట ఇది నగ్న సత్యం కాకపోతే మీ మీడియాకి, ఈ మంత్రి గారు, ఈ జిల్లా ఇక్కడ ఎమ్మెల్యే గారు, మంత్రి గారు ఏం సమాధానం చెప్తే నేనే చూస్తాను. అమర్నాథ్ గారు, మీరు ఇండస్ట్రీ మినిస్టర్ కదా, ఆ రోజు యాక్షన్ జరిగింది ఏ కంపెనీ? పొల్యూషన్ బోర్డులో ఎక్కడ పంపించారు మీరు? సీడ్స్ కంపెనీలో పంపిస్తే మీరు పోరస్ పంపిస్తారా? ఓకే, పోరస్గా పంపించారు. సీడ్స్ కంపెనీ చెప్తున్నాం అందరం కూడా, సీడ్స్ కంపెనీ క్లోజ్ చేసామని చెప్పారు మినిస్టర్ గారు. అయ్యా మంత్రి గారు, అమర్నాథ్ గారు, మీరు కంపెనీ క్లోజ్ చేసామని చెప్పారు కదా, ఎందుకు ఓపెన్ అయింది మళ్ళీ వేళ? ఇప్పుడు అడిగారా ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ రాకుండా, ఎవడైనా ఏ కంపెనీ అయినా సరే ఏ కాదా యాక్షన్ రాకుండా ఎందుకు మీరు ఓపెన్ చేయ, ఏమిటి మీకు వాళ్ళకున్నారా, ఏమిటి ఆలోచనలు? సీడ్స్ కంపెనీ కూడా మీ మొగమాట ఏమిటి? బ్యాండక్స్తో మీ మొగమాట ఏమిటి? ఎక్స్పర్ట్ కమిటీ ఎందుకు వేశారు? తూతు మంత్రం వేస్తే జిల్లా ప్రజలు, ఈ అమాయకులు, మహిళలు అమాయకులు అనుకున్నారా? ముఖ్యమంత్రి గారు మీ నాటకాలు, మీ కపట నాటకాలతో మమ్మల్ని ప్రజలను హింసిస్తారా? ఎందుకు సీడ్స్ కంపెనీ ఓపెన్ చేశారు రిపోర్ట్ రాకుండా, ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ రాకుండా? మళ్ళీ ఎక్కడ వచ్చింది ఇవాళ? అంటే మీరు తీసుకున్న భద్రత ఏమిటి? మీరు ఇచ్చిన వార్నింగ్ ఏమిటి? ఇప్పుడు చెప్పారు ఎందుకు మీరు సీడ్స్ కంపెనీ అరెస్ట్ చేయలేదు? కాల్ ఆఫ్ యాక్షన్ ఎందుకు రాలేదు? వస్తే ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఎందుకు వాళ్ళ మీద ప్రాసిక్యూషన్ పెట్టలేదు? అంటే మీకు సీస్ కంపెనీతో ఆలోచ, మినిస్టర్ గారు మీతో మాట్లాడారా, మీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడారా? సీస్ కంపెనీ యాజమాన్యం ఏ బ్యాండక్స్ ఎందుకు పెట్టడం కారణం? డెవలపర్ ఎవడు? ఏ బ్యాండక్ సంబంధం లేదా వాడికి? అసలు బాధ్యత ఎందుకు ఆయనకి? రూపాయికి ఇచ్చారు ఎక్కడ? సరదాకి ఇచ్చారు ఎక్కడ రూపాయి బ్యాండక్స్కి? మీ బాబోడు అనుకుంటారు, మీ రాష్ట్రం అనుకుంటే, మీ దేశంలో అనుకుంటారు ఇచ్చారు మీరు? మీరు మీ కాంగ్రెస్ ప్రభుత్వం, మీ నాన్నగారు. గ్యాస్ లీక్ ప్రమాద కారణాలను ప్రభుత్వం దాచిపెడుతోందన్నారు జనసేన నేత విజయ్ కుమార్. ఏ లొసుగులు ఉన్నాయని కమిటీ నివేదికను దాచిపెట్టారని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలు గాలి కొదిలేసి పరిశ్రమను ఎలా తెరిపించారని నిలదీశారు. జూన్లో జరిగిన ప్రమాదంపై రిపోర్టు బహిర్గతం చేయాలన్నారు విజయ్ కుమార్. ప్రభుత్వం ఎంత దారుణంగా ప్రజల్ని మోసం చేసింది అంటే మంత్రి గారు, ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు, ఆయన స్పీచ్లకే తప్పితే, మాటలకే తప్పితే చేతలకు ఎక్కడా ఉండదు. ఆ రోజు 4 కార్లు వేసుకొని ఇప్పుడే వచ్చాడు ఒక మా నియోజకవర్గం ఎమ్మెల్యే. రాత్రి అక్కడ రాత్రి జరిగితే 7 గంటల టైంలో జరిగితే ఇప్పుడు కనబడ్డాడు ఆయన. అది ప్రజాప్రతినిధులు ఆయన. వీళ్ళందరూ కూడా ఒక 15 రోజుల నాటకాలు పెట్టి అధికారులు కమిటీ వేస్తామని, ఎక్కడి నుంచి గ్యాస్ వచ్చిందో చెప్పండి అయ్యా అంటే ఏ గ్యాస్ వచ్చింది, అది ఎంత ఇబ్బంది పడుతుంది, రాబోయే రోజుల్లో వాళ్ళకి ట్రీట్మెంట్ ఏం చేయాలి, వాళ్ళు ప్రికాషనరీ ఎలా తీసుకోవాలనే దాని మీద మీ రిపోర్ట్ ప్రకారంగా ఏం చర్యలు తీసుకున్నారు? మళ్ళా 2 నెలల తిరక్క ముందే మళ్ళా జరిగిందిగా. జరిగినప్పుడు కూడా నిన్న రాత్రి వ్యవహరించిన తీరు కూడా అధికారులు చాలా దారుణమైన తీరు. మీరు నిన్న జరిగిన దానికి రిపోర్ట్ ని బహిర్గతం చేయండి, ప్రెస్ కి రిలీజ్ చేయండి. నిన్నటి నుంచి అడిగితే ఈరోజు అమరు వస్తారు, పెస్టిసైడ్ వేశారా? పెస్టిసైడ్ చేసినట్టు మీకు ముందు తెలీదా? జూన్ మంత్ లో తెలీదా అమర్? మీకు ఇష్టం వచ్చినట్టు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. మరి ఆ రోజు పెస్టిసైడ్ వేసినప్పుడు ఈ రోజు ఎందుకు ఏమేశారు? పెస్టిసైడ్ ఆ రోజు వేసినప్పుడు ఈ రోజు ఎందుకు పడ్డారు? 100% ఇది కేవలం ఒక కంపెనీ మీద తోసేయడం కాదు, ఇది ఫెయిల్యూర్, అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్. ఎంత దారుణం అంటే వీళ్ళకి అడావిడి చేయడం తప్పితే, అబద్ధాలు చెప్పడం తప్పితే వీళ్ళకి ఏమీ రాదనేది చాలా క్లారిటీ చెప్తా. బ్రాండిక్స్ ప్రమాద కారణాలను దాచిపెట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు సిపిఐ నేత సత్యనారాయణమూర్తి. సాధారణ ఎయిర్ క్వాలిటీ యంత్రాలు ఇటువంటి పరిశ్రమలకు పనికిరావని, సమగ్రమైన విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సీడ్స్ పరిశ్రమలో ఇది రెండు నెలల్లో రెండో ప్రమాదం. మొదటి ప్రమాదం జరిగినప్పుడు వాస్తవాలు నిర్ధారణ చేయడానికి ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ మొత్తం అంతా పరిశీలన చేసి నివేదిక ఇచ్చింది. నివేదిక ఈ రోజుకి బయట పెట్టాల. ముందు ఆ పక్కన ఉన్నటువంటి పరిశ్రమ, పోరస్ పరిశ్రమ నుంచి అమోనియా అన్నారు, తర్వాత క్లోరైడ్ అన్నారు, అవి లీక్ అవ్వడం వలన ఇదేని చెప్పిన పరిశ్రమని మూత వేయించారు కూడా. సరే, ఇప్పుడు అది నడుస్తూ ఉందనుకోండి, వాస్తవానికి ఇప్పుడు రెండోసారి అది అదే పరిశ్రమలో మళ్ళీ అదే రకమైనటువంటి గ్యాస్ లీకేజ్ ప్రమాదం జరిగింది. దీని మీద మేము సిపిఐగా మేము పరిశీలన చేసి అంతర్జాతీయంగా కూడా ఈ గార్మెంట్ ఇండస్ట్రీలోని అందరికీ ఏమనంటే బట్టలు కుట్టడమే కదా, అక్కడ ఏమి రసాయనాలు వాడరని చెప్పన్నది అనుకుంటారు. కానీ ఈ బట్టలు కుట్టే దగ్గర లేకపోతే బట్టలు తయారు చేసే దగ్గర వాడేటటువంటి రసాయనాలు నిరంతరం ఆ ప్రాంతంలో కటింగ్ చేసినప్పుడు కానివ్వండి, కుట్టినప్పుడు కానివ్వండి, ఆ ధూళి కణాలన్నీ వ్యాప్తి చెందుతూ ఒక నష్టాన్ని కలగజేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. దీని మీద మేము జిల్లా కలెక్టర్ గారిని కలిసి సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలని చెప్పని అభ్యర్థి